వెల్కమ్ టు ఎస్పీటీఎస్ ఛానల్. తెలంగాణలో బియ్యం మిల్లింగ్ ప్రక్రియలో వేల కోట్ల రూపాయల కుంభకోణం జరుగుతుందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పార్లమెంట్ సాక్షిగా ఆరోపించారు. కొందరు మిల్లర్లు పొరుగు రాష్ట్రాల నుంచి కొనుగోలు చేసిన రీసైకిల్డ్ బియ్యాన్ని ఎఫ్సీఐకి సరఫరా చేసి భారీగా దండుకుంటున్నారని తెలిపారు. సోమవారం లోక్సభ జీరో అవర్లో అరవింద్ మాట్లాడుతూ రైతుల నుంచి 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించడానికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో ఒప్పందం చేసుకున్నప్పటికీ ఆ పని చేయకపోవడంతో అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం వైఖరి కారణంగా తెలంగాణ రైతులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. సేకరణ జాప్యం కారణంగా వర్షాకాలంలో ధాన్యం దెబ్బతిందని, రైతులకు కోలుకునే నష్టం జరిగిందని అరవింద్ ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని బియ్యంగా మార్చే ప్రక్రియలో భాగంగా మిల్లర్లకు పంపిణీ చేస్తున్నారని, పాత మిల్లర్లు ఈ ధాన్యాన్ని కొత్త మిల్లర్లకు క్వింటాలు ఒక్కంటికి 1600 రూపాయల చొప్పున విక్రయిస్తుండగా వాళ్ళు వాటిని మిల్లింగ్ చేసి కిలో 40 లెక్కన జాతీయ అంతర్జాతీయ మార్కెట్లో విక్రయిస్తూ భారీగా దండుకుంటున్నారని ఆరోపించారు. మరోవైపు పాత మిల్లర్లు ఇరుగు పొరుగు రాష్ట్రాల నుంచి రీసైకిల్డ్ బియ్యాన్ని కిలో 18కి కొనుగోలు చేసి 100 కిలోల వడ్లకు బదులు 67 కేజీల బియ్యాన్ని ఎఫ్సీఐకి అందిస్తున్నారని తెలిపారు. ఇందుకోసం మిల్లర్లు 1206 రూపాయలు ఖర్చు చేస్తుండగా మిల్లింగ్ సహాయతర ఇలాంటి శ్రమ లేకుండానే వాళ్ళు ఒక్కో క్వింటాలకు దాదాపుగా 400 రూపాయలు ఆర్జిస్తున్నారని తెలిపారు. ఈ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు చేపడితే ఎన్నో విషయాలు బయటపడతాయని అరవింద్ పేర్కొన్నారు.